హైదరాబాద్లో కూరగాయల ధరలు చికెన్ ధరలతో పోటీ పడుతున్నాయి. నిన్నటి వరకు కారు చౌకగా లభించిన టమాటా ధరలు కూడా మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజార్లోనే కిలో రూపాయలు 30 దాటేసింది. బహిరంగ మార్కెట్లో అయితే రూపాయలు 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. బీన్స్ అయితే 200 రూపాయలు దాటేసింది. పీరకాయ సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి అందకుండా పోయాయి. రైతు బజార్లలో గుండు బీన్స్ కిలో రూపాయలు 155, చిక్కుడు గింజ రూపాయలు 85, పచ్చకాకర 55, బెండకాయ 45, పచ్చిమిర్చి 50 రూపాయలు పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కొత్తిమీర చిన్న కట్ట 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లకు రోజుకు 5,000 క్వింటాళ్ల కూరగాయలు వస్తేనే ధర అదుపులో ఉంటుంది. కానీ ప్రస్తుతం రూపాయలు 2,800 టన్నులకు అటు ఇటుగా వస్తున్నాయి. మామూలుగా అయితే నగరానికి రోజుకు 3,300 టన్నుల కూరగాయలు అవసరం. ఇప్పుడు అనుకున్నంత వేళ మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.